వెటిక బెంగళూరు ఆసుపత్రి నుంచి శశికళ డిశ్చార్జ్ అవుతారు. కరోనాతో ఈమె 11 రోజులుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చివరికి శశికళ కరోనాను జయించి బయటకు వస్తున్నారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి శశికళ ఈరోజు డిశ్చార్జ్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 27తో 4 ఏళ్ల శిక్ష కాలాన్ని కూడా పూర్తి చేసుకున్నారు శశికళ. బెంగళూరు ఆసుపత్రి నుంచి శశికళ డిశ్చార్జ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఆమె కరోనాతో 11 రోజులుగా ఆసుపత్రిలో శశికళకు ట్రీట్మెంట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె కరోనాను జయించి బయటకు వస్తున్నారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి శశికళ డిశ్చార్జ్ అవుతున్నారు. ఇక ఈ నెల 27తో శశికళ శిక్షాకాలాన్ని కూడా పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఈరోజు శశికళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? సుధా, శశికళ జైలు జీవితం ముగిసింది. ఆమె జైలు నుంచి ఆసుపత్రికి వెళ్ళి అక్కడ కూడా కరోనా చికిత్స ముగించుకుని దిగ్విజయంగా ఆమె విడుదల కాసేపటి క్రితం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి విడుదలైపోయింది. ఇక నేరుగా ఆమె తమిళనాడు వెళ్లనున్నారు. తమిళనాడులో రాజకీయ ముఖ చిత్రం శశికళ రాకతో మారనుంది సుధా. ఆమె 4.5 ఏళ్లుగా పరపన బెంగళూరు సమీపంలోని పరపన అగ్రహారం జైలులో అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించారు. జయలలిత మరణం తర్వాత శశికళ ఒంటరైపోయారు. తర్వాత పార్టీలో ఆమె అన్యాయులుగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం ఆమెను కాదని నాటి డిప్యూటీ సీఎంతో చేతులు కలిపినటువంటి అంశం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ తరుణం లోపల శశికళ విడుదల, మరికొన్ని రోజుల లోపల తమిళనాడులో ఎన్నికలు రావడం, ఇదంతా కూడా ఒక కాకతాళీయంగా జరిగినటువంటి సంఘటనలు. ఈ తరుణం లోపల శశికళ ఈ ఎన్నికల సమయంలో శశికళ విడుదల కావడం అక్కడ తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనుంది సుధా. ఆమె నేరుగా ఇప్పుడు శశికళ సమాధిని చెన్నై వెళ్ళనున్నారు. శశికళ సమాధిని దర్శించి అక్కడే కాసేపు, ఒక ఎంత సమయం అనేది చెప్పలేదు కానీ కాసేపు అక్కడే ఉంటారని చెప్పేసి ఆమె జయలలిత దత్తపుత్రుడు దినకరన్ కాసేపటి క్రితం తెలిపారు. ఇక తమిళనాడులో ఆమె ప్రస్థానం ఎలా ఉండబోతోంది, ఏఐఏడిఎంకేతో కలుస్తారా లేదు, సొంత పార్టీతో ముందుకు సాగుతారా అన్నది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా మారినటువంటి అంశం సుధా. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక నాగరాజు, పూర్వం లాగా ఆమెకి పార్టీలో ఆదరణ లభిస్తుంది అనుకోవచ్చా? 4 ఏళ్ల శిక్షకాలం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఇంతకు ముందు నుంచి కూడా ఆవిడ తప్పకుండా డెఫినెట్ గా పార్టీ పగ్గాలు నావే అన్న కాన్ఫిడెంట్ తో ఉన్నారు. మరి తిరిగి జైలు నుంచి శిక్షకాలం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ఆమెకు పార్టీలో మునుపట్లాగే పట్టుంటుంది అనుకోవచ్చా మనం? శశికళ పరపన అగ్రహారం జైలు పాలైన తర్వాత ఆమె నియమించినటువంటి ప్రస్తుత సీఎం, తమిళనాడు సీఎం, ఆమెను దాటి ముందుకెళ్ళిపోయారు, ఆమెను కాదనుకున్నారు. తర్వాత కొన్ని నెలల పాటు పరపన అగ్రహారం జైలుకి వెళ్ళి ఆమెను కలిసినటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆమెను మొత్తానికే మర్చిపోయారు. ఆమెను కలిసినటువంటి దాఖలాలు ఇక్కడ కూడా లేవు. ఈ తరుణం లోపల, ఇటీవల కాలం లోపల ఆమె శిక్షాకాలం ముగియబోతుంది, విడుదల కానున్నారన్నటువంటి వార్తలు వచ్చినటువంటి తరుణంలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఒకే ఒక మాట అన్నారు, మళ్ళీ శశికళ ఏఐఏడిఎంకేలోకి వచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పి చెప్పారు. ఈ లెక్కన శశికళకు ఏఐఏడిఎంకేలో ద్వారాలు మూసేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చెప్పినటువంటి అంశాన్ని మనం గమనించాల్సిందే. అయితే ఈ తరుణం లోపల జయలలిత దత్తపుత్రుడు శశికళ అనుయాయి అయినటువంటి దినకరన్ మాత్రం ఇప్పుడు అక్కడ సొంత పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు శశికళ, దినకరన్ ఇద్దరు మాత్రమే ఒకటి, మిగిలిన ఏఐఏడిఎంకేలోని మిగతా వారంతా ఒకటి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏఐఏడిఎంకేలో చీలిక వస్తుందా, ఏఐఏడిఎంకే బీజేపీ కలిసి పోటీ చేయనున్నటువంటి తరుణం లోపల పార్టీ విజయావకాశాలు ఏ మేరకు పెరుగుతాయి లేదా దెబ్బతీస్తాయి అన్నది ఇప్పుడు అక్కడ ఊహాగానాలు వెలువడతా ఉన్నాయి సుధా. రైట్, థ్యాంక్ యూ.